అరే మీరు సమాజాన్ని మొత్తం కళ్ళు కప్పుతారా? సమాజాన్ని మొత్తం తప్పుగా పట్టుతావా? మోసం చేస్తావా? మీతో అవుతుందా? నిజం కాదా చెప్పండి. మీ దాంట్లో చాలా మంది మాట్లాడుతున్నారు, పది పైసలు ఇచ్చి పది తెచ్చుకోండి అంటున్నారు. అట్లా అంటలేదు. నువ్వు పైసలు తెచ్చుకున్నావు, నువ్వు కెపాసిటీని పెట్టి తెచ్చుకున్నావు, నువ్వు పైరు చేసుకుని నేనేది అంటున్నా. నీ గురించి ఎప్పుడు మాట్లాడలే. నేను నిన్న దాకా మళ్ళీ మాట్లాడినప్పుడు ఒక్క క్షణములో అయినా ఎప్పుడైనా రేవంత్ గురించి మాట్లాడి నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి నేను నిజం కాదా? ఇప్పుడు ఆయనకి ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అంతా సపోర్ట్ చేస్తలేనది బహిరంగ రాశాము కదా. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం మాట్లాడినండి? జానర్రెడ్డి గారు ఏం మాట్లాడినండి? భట్టి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు కదా. మహేష్ రెడ్డి గారు వెళ్ళొచ్చింది కదా. ఇంతెందుకు మనం భారతీయ జనతా పార్టీలో కలిసిన శశిధర్ రెడ్డి గారు, మరి శశిధర్ రెడ్డి గారు ఏమన్నాడు చూసిందా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షుల్లో కనపడతా ఉంది, రాబోయే కాలంలో వీళ్ళు కలిసిపోయేటువంటి ఆస్కారం ఉంది, నేను కేసీఆర్ను ఊడగొట్టాలన్న ఆశ నెరవేరట్లు లేదు, అందుకని నేను రాజీనామా చేసి ముందుగా మేల్కొని రాజీనామా చేసి అలా భారతీయ జనతా పార్టీ చేరిన మరి శశిధర్ రెడ్డి గారు అన్నమాట. నేనండి మహేష్ రెడ్డి గారు ఉన్నారు, నిర్మల్ మహేష్ రెడ్డి గారు. మహేష్ రెడ్డి గారు ఏమైంది మాతో చెప్పింది తెలుసా? అన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేటట్టున్నది, మళ్ళీ మేము ఆగమయ్యేటట్టున్నాం, అందుకని మేము రాజకీయంగా 4 కాల పాటు ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే మేలు, అందుకని నేను వస్తున్నా అని చెప్పి మన ఢిల్లీలో చేయనని మీకు తెలుసు. ఇంకా అనేక మంది ఇట్లా అయిపోయినంత ఉన్నారు. మీరే అంటున్నారు కొంతమంది మా దానిలో రేవంత్ రెడ్డి స్వయంగానే మాట ఏంటంటే కొంతమంది మా దానిలో బీఆర్ఎస్ పార్టీ కోటుకు ఉన్నారు, కేసీఆర్ కోటు ఉన్నారు అనలేదా చెప్పండి. నేనన్నా నీవే అన్నావు కదా, చెప్పు ఆ కోట్లు ఎవరో. అందుకని పార్టీ అంతర్గతంగా అనేక రకాల సంక్షేమంలో కొట్టుమిట్టాడుతున్న ఆ రేవంత్ రెడ్డి గారు అవన్నీ ఆ వాటి నుంచి వెళ్ళి తట్టుకోలేకనామని ఉద్వేగపూరితంగా ఆయన కన్నీళ్ళు రావచ్చు, కానీ వీడు కొట్లాడుతుంది. నేనైతే జీవితంలో నా జీవితంలో కన్నీళ్ళు పెట్టుకోలేదు సార్. దెబ్బలు తిన్నప్పుడు పెట్టుకోలే, జైల్లో పెట్టినప్పుడు పెట్టుకోలే, రాబోయే కాలంలో కూడా సమస్యలు పెట్టుకోను. ఏమన్నా బాగా తెలిసిన వాళ్ళు ఏమైనా పరాపదించిన సందర్భంలో కన్నీళ్ళు పెట్టుకుంటాం కావచ్చు, కానీ ఈ ఇదైతే